मुंबई प्रांतीय पद्मशाली संघं महिला विभागं आध्वर्यंलో बतुकम्म पंडुग संबरालु प्रांतीय संघं अनगा भिवंडी ठाना नई मुंबई बोरीवली वर्ली चेंबूर मरियु मुंबईलोनी विविध परिसरालनु कलिपि मुंबई प्रांतीय पद्मशाली संघं अंटारु వీరందర్ని ఐక్యమత్యం చేసుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అలాగే శుక్రవారం రోజున దాదర్లోని సూర్యవంశ హాల్లో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఈ సంబరాలకు అన్ని పరిసరాల నుండి రంగురంగు పూలతో బతుకమ్మలు చేసుకొని వచ్చి ఆడుతూ పాడారు వచ్చిన అతిథులకు మరియు పరిసరాల సంఘం పదాధికారులకు ప్రాంతీయ సంఘం మహిళా అధ్యక్షురాలు కట్కం విజయ అందరికి సన్మానించారు వచ్చిన వారందరితో పాటు ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు శైవరాములు గారు ఈ రోజు ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం బతుకమ్మ శుభాకాంక్షలు కూడా మహిళా విభాగం నిర్వహించిన ఈ రోజు బతుకమ్మ సంబరాలకు ముంబై నుండి అన్ని ప్రాంతాల అన్ని నలుమూలల నుండి అన్ని సంఘాలు వచ్చాయి చాలా సహకరించాయి సంఘాలు కని మనకు స్థలం తక్క ఉండట్ల కాబట్టి కొంతమంది ఈ మంది కూడా తక్కనే ఉన్నారు ఎందుకంటే మన పద్మశాలిలది మెజారిటీ చాలా ఉంది కని వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు వాళ్ళు వేరే సంఘ వేరే సంస్థలల డివైడ్ అయిపోతున్నారు వాళ్ళకు అర్థం కావాలి ఒక సంఘటితం కావాలి ఒక ఐకమత్యం కావాలి మన పద్మశాలిలో ఈ బతుకమ్మ మూలంగానన్న కానీ అందరూ అన్ని సంఘాలు ఒక దగ్గరికి వస్తే వాళ్ళకు అర్థమవుతుంది మనది ఎంత పెద్ద యూనిటీ ఉన్నది ఒక యూనిటీ అయితే మనము రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా కూడా మనం ఎదగదలుస్తాము అదే నా కోరిక అందుకని పెద్ద ఎత్తున మన పద్మశాలిని ఒక చోట చేరాలంటుందని ఈ బతుకమ్మ పెట్టినాము నాలుగు సంవత్సరాలు నాలుగో సంవత్సరం మనం పద్మశాలి బతుకమ్మ మనము పెట్టింది కానీ చాలామంది రెస్పాన్స్ బాగా మంచిగా ఉన్నది ఇప్పుడిప్పుడే వాళ్ళు అనుకుంటున్నారు అరే మనం పద్మశాలిలో ఇంతమంది ఉన్నారు మనం ఎందుకు మూలకుంటున్నాము మనమందరం ఒక దగ్గరికి రావాలా ఒక దగ్గరకు వస్తేనే కదా ఏ పండుగలన్నా కానీ మంచిగా జరిగేది ఇది మన పద్మశాలి అందరూ విచారం చేయాలి మనం మళ్ళీ వచ్చే సంవత్సరం పెద్ద స్థలం తీసుకుందాము ఇంకా కూడా ఒక్కొక్క జోన్ సంఘంలో 3 నుంచి 4 వేల మంది ఉన్నారు ఒక్కొక్క జోన్ సంఘంలో ఇది ఒక్క సంఘం నుండి ఒక 4-5 వచ్చినంతనే ఉన్నది ఈ ఈ ఈ రోజుది కానీ అన్ని కుటుంబాలు ఒక దగ్గరికి వస్తే మన యూనిట్ ఎంత పెద్దగా కనబడుతుందో విచారం చేయండి అందుకనే ఒక్క చోట చేరే ప్రయత్నం చేయండి మనకు మనము వెనుక ఉండద్దు ఈ యూనిట్ చూస్తేనే మనం ముందరకు వస్తాము ఏ మన పద్మశాలతో ఏం కాదు అనుకుంటా మనం వేరే కులాల దాంట్లో డివైడ్ అయిపోతున్నాం అట్లా పోకుండా ఒక ఐకమత్యంగా ఉండేది ప్రయత్నించండి హలో ధన్యవాదాలు ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో కూడా ఈ బతుకమ్మ సంబరాలు కార్యక్రమం ఈ రోజున ఘనంగా జరపబడ్డాయి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మహిళలలో కూడా అభివృద్ధి జాగృతి రావాలని అందరినీ ఒక ప్లాట్ఫామ్కు తీసుకువస్తే వాళ్ళందరి కలిక అవుతుంది వాళ్ళ కళలు ఏర్పడతాయి కాబట్టి అందరు కలిసినట్టు ఉంటుంది కాబట్టి మొత్తం ఈ బతుకమ్మ సంబరాలకు ముంబై నలుమూలల నుండి అనగా విరార్ బోరివలి జోగేశ్వరి అందేరి అదేవిధంగా గోవండి భీవండి కామాడిపురం పరేల్ ప్రభాదేవి తానే ఇటు అన్ని నలుగు ప్రాంతాలు ఉన్నాయి ఘాట్కోపర్ విక్రోలి నవి ముంబాయి అన్ని నలుగు అంటే అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి మహిళలకు తీసుకురావడం జరిగింది కాబట్టి వారికి సంఘాలకు ఆహ్వానం ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడ పాల్గొవాలని మనము ఆమంత్రణం ఇవ్వడం జరిగింది ఈ ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘానికి ఇది ఒక ఫెడరేషన్ ప్రాంతీయ సంఘం అంటే ఇది ఫెడరేషను ఇది అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధ సంఘం ఇది దీనికి ఇప్పుడు ప్రస్తుతము ముంబైలో కూడా 7 సంఘాలు ఉన్నాయి వీటిని మేము
జోనా సంఘాలు అంటాం ప్రాంత సంఘానికి వాళ్ళు అనుబంధ సంఘాలుగా ఉంటారు ఒకటి పద్మశాలి యువ సంఘం నాయగాం అఖిల పద్మశాలి సమాజం కామడిపురం పద్మశాలి సమాజ సుధారక మండలి వర్లి ఓం పద్మశాలి సేవా సంఘం సాయినరు పద్మశాలి మిత్ర మండలి ప్రభాదేవి శ్రీ అఖిల గోవండి పద్మశాలి యోగ సంఘం గోవండి అఖిల పద్మశాలి సమాజం భీవండి ఈ విధంగా ఏడు సంఘాలను మేము జోన్ సంఘాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలు జరపబడతాయి కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమందరం ఐక్యత ఉండాలంటే మనమంతా ఒక చోట కలిస్తే ఏర్పడుతుంది కలలు ఏర్పడతాయి ఏ విధంగా ఉంటుంది అని పరిచయాలు కూడా ఏర్పడతాయని ఉద్దేశంతోని ఒక చోటనే అన్ని ప్రాంతాలలో బతుకమ్మలు జరుగుతున్నాయి అన్ని ఏరియాలో జరుగుతున్నాయి గల్లీ గల్లీ జరుగుతున్నాయి బిల్డింగ్ బిల్డింగ్ జరుగుతున్నాయి కానీ ఇది కామన్గా ఒక చోట తీసుకురావాలని మెయిన్ ఉద్దేశం ఈ మహిళా విభాగం ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒకటి మహిళలకు జాగృతి తీసుకురావడానికి వారి కుటుంబ సమస్యల గురించి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలా ఎందుకంటే మనల్లా చాలా సంబంధ పెళ్ళిళ్ళు అయిన తర్వాత చిక్కు ప్రశ్నలు చాలా వస్తున్నాయి దీని గురించి కూడా మేము గూగుల్ మీట్లో కూడా జూమ్లో కూడా ఒక సమావేశం ఏర్పరిచి అందరికీ అవగాహన చేయడం జరిగింది అదేవిధంగా మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది అది ఏసీ హాల్లో కూడా పరిధిలో కూడా రాష్ట్రీయ మిల్ మధ్య సంఘ ఏసీ హాల్ ఉన్నది అక్కడ కూడా చాలా ఘనంగా జరిగి ఏదైతే మహిళా దినోత్సవం రోజున గైడెన్స్ వాళ్ళకు మెడికల్ కానీ రాజకీయంగా ఏ విధంగా మనం పైకి రావాలి మనల్ని మన కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి మన సమస్యలు ఏముంటే ఏ విధంగా విద్యారంగంలో కూడా అప్పుడప్పుడు డాక్టర్లను కూడా తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు జరుపుతున్నాం చాలా కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ మహిళా విభాగం చాలా యాక్టివ్గా ఇప్పుడైతే ముంబై ప్రాంతీయ మహిళా విభాగము ప్రారంభం చేయనప్పటి నుంచి చాలా మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఇంతవరకు జరుగుతున్నాయి ఇంకా ముందు కూడా మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారంతో మేము చేయాలని కూడా అనుకుంటున్నాం